ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. 28 ఏళ్ల నిరీక్షణ ఫలించిన రోజు. 21 ఏళ్లుగా భారత్కు క్రికెట్ ఆడుతున్న ఒక్క వరల్డ్ కప్ కూడా సాధించలేదన్న సచిన్ టెండూల్కర్ కళ నెరవేరిన రోజు. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో చివరిసారిగా వరల్డ్ కప్ గెలిచిన భారత్ తర్వాత కప్ గెలవడానికి 28 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటి వరకు వరల్డ్ కప్ ఆదిత్యమిస్తున్న ఏ జట్టు టైటిల్ గెలవలేదు. కానీ ఆ రికార్డుని చెరిపేస్తూ ఇండియా టైటిల్ని ముద్దాడింది. టోర్నీలో ఫిబ్రవరి 19న జరిగిన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ మీద విజయంతో భారత్ జైత్రయాత్ర మొదలైంది. లీగ్ లో 6 మ్యాచ్లు ఆడిన ఇండియా 4 విజయాలతో క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ లో అప్పటి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాని మట్టి కరిపించి సెమీస్ లో చిరకాలి ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలపడింది. ఇక సెమీస్ లో సచిన్ టెండూల్కర్ అద్భుత ఇన్నింగ్ సహాయంతో 29 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. మహిళ జయవర్ధనే సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 32 పరుగులకే సచిన్ సెహ్వాగ్ వికెట్లను చేజార్చుకోవడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అప్పటి యువ కిరటం విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ కలిసి 3 వికెట్కు 83 పరుగులు జోడించారు. అప్పటికి భారత స్కోర్ 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇంకో వికెట్ పడితే భారత్ కష్టాల్లో పడేదే. ఒక ఎండ్లో ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ చేస్తుండటంతో ఫామ్ లో ఉన్న యువరాజ్ సింగ్ బదులు కెప్టెన్ ధోని బరిలోకి దిగాడు. మరో వికెట్ పడనివ్వకుండా గంభీర్ మరియు ధోని జాగ్రత్త పడ్డారు. 42 ఓవర్లో గంభీర్ అవుట్ అయ్యేసరికి భారత్ ఇంకా 52 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది. మలింగా వేసిన 48 ఓవర్లో భారత్ ఎక్కువ పరుగులు పిండుకోవడంతో సమీకరణం 11 బంతుల్లో 4 పరుగులు అయ్యింది. నువాన్ కులశేఖర్ వేసిన 49 ఓవర్ 2వ బంతికి ధోని లాంగ్ ఆన్ మీదుగా 6 కొట్టడంతో భారతదేశం మొత్తం సంబరాలు మొదలయ్యాయి. 20 ఏళ్లుగా జట్టు భారాన్ని మోస్తున్న సచిన్ టెండూల్కర్ ని, జట్టుకి కోచ్ గా సేవలందించిన గ్యారీ క్రిస్టన్ ని జట్టు భుజాల మీద ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచి నేటికి సరిగ్గా 10 దశాబ్దం అయినందున భారత జట్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని వరల్డ్ కప్ టైటిల్స్ గెలవాలని కోరుకుందాం.